एपीएससी बोर्डु विवाद मुदुरुतोंदी इंचार्ज डायरेक्टर उद्योगुलकु मध्य चेलरेगिन विवादं इंका कोनसागुतोंदी इंचार्ज डायरेक्टर सुब्बारेड्डी तीरुपै उद्योगुलु निरसन कोनसागिस्तुन्नारु ई निरसन कार्यक्रमालकु ऑल इंडिया स्टेट गवर्नमेंट एंप्लॉयीस् फेडरेशन एपीएनजीओ राष्ट्र महिला विभागं मद्दतु प्रकटिंचायि ఎస్ఎస్సి బోర్డ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తీరుపై ఉద్యోగులు ఆరోపణలు గుప్పించారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను డిప్యూటేషన్ పై పంపాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పటికే ఉద్యోగులపై పని ఒత్తిడి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఇన్ఛార్జ్ ను కలిసిన సమయంలో సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగిపై చేసుకోవడాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఉద్యోగులను ఇన్ఛార్జ్ డైరెక్టర్ వేధిస్తున్నారని ఆరోపించారు. దివ్యాంగులైన ఉద్యోగులను కూడా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తనపై దాడి చేశారని పోలీసులకు కంప్లైంట్ చేసిన సూపరింటెండెంట్ చొక్కం ఎల్లాలతో పాటు మరో ఇద్దరిపైన సస్పెన్షన్ అస్త్రం ప్రయోగించారు. విచారణ పూర్తి అయ్యే వరకు హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళకూడదని ఆదేశించారు. మరో ఐదుగురికి షోకాస్ నోటీసులు అందాయి. ఈ వ్యవహారంలో బాధిత ఉద్యోగులకు ఏపీఎన్జీఓ అధ్యక్షుడు పండి శ్రీనివాస్ మద్దతు ప్రకటించారు. ఎస్ఎస్సి బోర్డు ఉద్యోగులు నల్ల బ్యాచ్లు ధరించి విధులకు హాజరవుతున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఇన్ఛార్జ్ డైరెక్టర్ సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో నిరసనలు తెలుపుతున్నారు. ఉద్యోగుల నిరసన కార్యక్రమాలకు ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఎన్ఈసి మెంబర్ రాజలక్ష్మి మద్దతు ప్రకటించారు. ఏపీఎన్సీఓ రాష్ట్ర అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ కార్యదర్శి కూడా ఉద్యోగుల ఆందోళనలకు సంపూర్ణ మద్దతు తెలిపారన్నారు. వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించి ఎస్ఎస్సి బోర్డు ఉద్యోగులను ఆదుకోవాలన్నారు. ఇప్పుడు మరీ తీవ్ర రూపం దాల్చబట్టి అది ఒక అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ లో తీసుకొచ్చి బయటకు వచ్చారని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ ఒకటే కాదండి, అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ అనేది ఆయన విచక్షణకు వదిలేస్తాము. కానీ మ్యాన్ హ్యాండిల్ చేయటము, స్టాఫ్ ను మ్యాన్ హ్యాండిల్ చేయటము, మహిళా ఉద్యోగులు లైంగికంగా ఈచ్ పర్సన్ ని టచ్ చేస్తూ వేధింపులు గురి చేయటం అనేది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ఏపీఎన్సీఓ అధ్యక్షుడు అండగా ఉంటామని చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సస్పెండ్ అయిన ఉద్యోగుల గదులకు సీలు వేయడంపై ఫైర్ అవుతున్నారు. సీఎం నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న ఎస్ఎస్సీ బోర్డులోని మహిళలు వేధింపులకు గురవుతున్నారని ఆరోపించారు. అధికారులు దిగి వచ్చే వరకు పోరాటం కొనసాగించాలని ఉద్యోగులు డిసైడ్ అయ్యారు. మరి మాకు ఏది రక్షణ, ఎక్కడ ఉన్నది వేధింపు అన్నది ఎలాగైనా చేయొచ్చు. మేము అది అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా చేయొచ్చు అని నిరూపించడానికే మరి ఇప్పుడు ఈ కమిషనర్ సుబ్బారెడ్డి గారు ఏదైతున్నారో మరి ఆ దిశగా చేస్తారు. కొన్ని చెప్పుకోలేనివి మరి దీనికి మాతృత్వం అన్నది చాలా గొప్ప వరం. అలాంటి మాతృత్వాన్ని కూడా ఆయన వల్ల కోల్పోవలసి వచ్చిందంటే మా స్త్రీ అది మనం ఎంత నీచాతి నీచో మరి ఒకసారి ఆలోచించండి. మనకి అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు. మరి మన స్త్రీని మనం ఎంత గౌరవిస్తున్నామో ఒక మాతృత్వాన్ని కూడా పాడు చేసే అంత కుటిలమైన బుద్ధి ఆయనకు ఉన్నదంటే మరి ఒకసారి ఆయన విచక్షణగా వదిలేస్తున్నామండి. మొత్తానికి ఎస్ఎస్సి బోర్డ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ సుబ్బారెడ్డి తీరు దుమారం రేపుతోంది. ఉద్యోగులపై సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు పోరాటం చేస్తామని ఉద్యోగులు చెబుతున్నారు. ఆఫీసులో ఎదుర్కొంటున్న సమస్యలను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ దృష్టికి తీసుకువెళ్లాలని మహిళా ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.